నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలే చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా రా బయటికి రా రా బయటికి పెట్టుకున్నావు రా మీరా మేమా రా తెలుసుకుంటారండి. ఏం పల్లా మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాను జా. ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు. మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గరించే వాళ్ళ నాయకులు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, రాయని చిట్టా. ఆ రోజున కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్నా నేను మర్చిపోలేదు, మర్చిపోవు. ఎందుకంటే మేం కెలకలా మిమ్మల్ని, మేం తిట్టలా, మీరే తిట్టేసి పచ్చిపూతులు తిట్టేస్తే మా కోపాలు రావా? మీ నాయకుని తిడితే మీరు ఊరుకుంటారా? మీరే తిట్టి మీరే మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరు చేత కొట్టించారు? అన్నీ మా ఆడపడుచు అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు. నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా చెప్తానమ్మా, నేను మర్చిపోలేదు, మర్చిపోయే ప్రసక్తే లేదు. నాకే తెలుసు ఎవరెవరు అందరూ తెలుసు, నాకు మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏం చేశారో మీకు దాని తగ్గగా ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుందమ్మా, మర్చిపోయి. ఎందుకంటే నానమ్మా, ఇది పవన్ కళ్యాణ్ చెప్పేది కదమ్మా, ఇది లా ఆఫ్ ఫిజిక్స్ అంటారు దీన్ని. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మేము మర్చిపోం, ఎక్కడ మర్చిపో, మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మీరు బీహార్ నుంచి కిరాయి మోకల్ని తెప్పించుకోండి అమ్మా. మీరు ఇప్పటిదాకా ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇప్పటిదాకా మనలాంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళు ఏమంటే అనుకుంటారంటే ఏమ్రా అని ఇట్లా వాళ్ళ బూత్లు ఏమంటే తిడితే మనం భయపడే ప్రసక్తి లేదు. తోలు తీస్తాం మీకు జాగ్రత్త, భయపడతాం మీకు. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు? మీరు చెప్పేలా చేస్తానమ్మా, ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఛాలెంజ్ విసురుతున్నా మీకు, చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా, సినిమాలు ఆపుతారండి, ఆపుకోండి చెప్తా, ఆపుకోండి. మిమ్మల్ని భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కానీ మీకు యుద్ధం సైజ్ ఎలా కావాలో కోరుకున్నామా, ఎలా కావాలి మీకు యుద్ధం, చాయిస్ ఈజ్ యువర్స్. జనసేన అని గుర్తుపెట్టుకోండి,
మీకు వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా, మీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం, ఒక ముగింపు మాట చెప్పబోయేది, ఒక మాట చెప్తాను. మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు ఎంతో దూరం. మర్చిపో దయచేసి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అంటే ఏంటి వీళ్ళందరితో పోరాటం చేయాలంటే ఏం చేయాలి? ప్రాణ భయమే కదా, ఆస్తి అన్ని పక్కన పెట్టి ప్రాణం చంపేస్తారా అంటే. సో నా సిగ్నల్గా నేను నా సిగ్నిఫికెన్స్ దేనికి? తుపాకీ. నేను ప్రాణరక్షణ కొనుక్కుంటాడు తుపాకీ ఎవడైనా. నాకు ప్రాణరక్షణ అవసరం, నా తుపాకీ ఇచ్చేసి నేను వదులుకున్నాను. అంటే నేను ప్రాణాన్ని తెగించునని చెప్ప, నేను ప్రాణం మీద మమకారం లేదని చెప్తున్నాను. ఓటమి భయం, ప్రాణ భయం లేనివాణ్ణి, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాణ్ణి, కడదాకా పోరాడేవాణ్ణి.